బ్రహ్మదేవుడంతటి వాడు మధుకు ఇటుకుల యొక్క ఔద్ధత్యం తట్టుకోలేక వాళ్లతో యుద్ధం చేసే శక్తి లేక పద్మనాళం గుండా తామర పువ్వు యొక్క తూడు గుండా కిందకి దిగి శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించాడు. స్వామివారు గాఢంగా యోగ నిద్రలో ఉండగా ఈయన కూడా ఒకనొక తామసీ శక్తి చేత ఆవరింపబడి నిద్రపోతున్నాడని కనిపెట్టి ఆ తామసీ శక్తిని కూడా ధ్యానం చేశాడు. ప్రతివాడికి తామసం అంటే అదో భయం. నిజానికి తామసీ శక్తి అంటే మనిషిని తిరిగి శక్తి పొందేటట్లుగా చేసి వివసుండి చేసి నిద్రపుచ్చేటటువంటి శక్తి. ఈ శక్తి సక్రమంగా ఆవహించిన వాడికి నిద్ర అయిన తర్వాత అపూర్వమైన జ్ఞాపక శక్తి ఉంటుంది, అంతకు పూర్వం లేని జ్ఞానం పెరుగుతుంది. యోగ నిద్రకి తామసీ శక్తి ఆవరించినప్పుడున్న నిద్రకి సాధారణమైనటువంటి జీవుల నిద్రకి తేడా ఉంది. తామసీ శక్తి ఆవహించినప్పుడు సకాలంలో నిద్రపోతాడు, నిద్రపోవలసినప్పుడు మాత్రమే నిద్రపోతాడు. ఆ కాసేపు తనను తాను ఆత్మలో లయం చేసుకుంటాడు. ఈ నిద్రలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు మళ్ళీ అలసట ఉండదు, చీటికి మాటికి నిద్రపోవడం అంటూ ఉండదు. 5-6 నిద్రలు ఉంటాయి కొంతమందికి మహానుభావులు, వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల 5 లేక 6 నిద్రలతో ఉన్నటువంటి పెద్దలు ఉంటారన్నమాట. వాళ్ళు ప్రొద్దుటి పూట నిద్రపోతారు, టిఫిన్ చేసి నిద్ర అవుతారు, మధ్యాహ్న భోజనానికి ముందు నిద్ర అవుతారు, భోజనానంతరం నిద్ర అవుతారు, పురాణాల్లో నిద్ర అవుతారు, పురాణం అయ్యాక నిద్ర అవుతారు, ఎప్పుడు పెడితే అప్పుడు కుర్చీలో కూర్చుని నిద్ర అవుతారు, పూజ చేస్తూ కూడా కొనికి పాటలు పడతారు. అది అపూర్వ నిద్ర. దానికి ఏమని పేరు అన్నమాట, దానికి రాక్షసీ నిద్ర అని పేరు పెట్టారు వేదవ్యాసుల వారు. రాక్షసీ నిద్ర అంటే ఏంటన్నమాట, కుంభకర్ణుడు లేక వీలున్నప్పుడులా నిద్రపోవడం, అయితే తిండి లేదా నిద్ర, ఈ రెండింటితో జీవితం గడిపే పెద్దలంతా కూడా రాక్షసీ శక్తి చేత పీడింపబడుతున్నారు. తామసీ శక్తి అలా కాదు, కావాలనుకున్నప్పుడు ఆవాహన చేసుకున్నప్పుడు వచ్చి మనిషికి విశ్రాంతినిచ్చి ఆ తర్వాత తొలగి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తికి అపూర్వ శక్తి వస్తుంది, ఏ పనైనా చేయగలుగుతాడు వాడు, వాడికి ఉత్సాహం ఉంటుంది. అందుకే విష్ణువు చూడండి, యోగ నిద్రలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇక మళ్ళీ నిద్రపోడాయన ఎంత పని కావాలంటే అంత పని చేయగలుగుతాడు. ఇలా శరీరమునకు అలసట లేకుండా చేసేటటువంటి నిద్రకి తామసీ నిద్ర అని పేరు అన్నమాట. ఈ తామసీ నిద్రలో మనస్సు ప్రాణంతో లయమైపోతున్నట్టు రెండు కలిసిపోతాయి, రెండు వేరువేరుగా ఉండవు. మనస్సు ప్రాణము లయమయ్యే నిద్ర అంటే ఏమిటో చెప్పనా, మన మనస్సు కనుక మన ప్రాణంతో లయమైతే ఇక మనకి కలలు రావు, నిద్రలో చీటికి మాటికి మెలకువలు రావు, కాలకృత్యాల బాధ ఉండదు, అలసట ఉండదు, దొల్లడం ఉండదు, సరిగ్గా నిద్రపట్టలేదండి, ఏదో రకంగా ఉందండి అండం ఉండదు. ఇక వాడు తనను తాను మరిచిపోతాడు, గాఢమైనటువంటి సుషుప్తిలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళినవాడు మాత్రమే తామసీ నిద్ర పొందినవాడు. మనందరికీ నిద్రలో కూడా స్వప్నమైన ఒక అవస్థ ఉన్నది. ఈ అవస్థ ఉన్నంత వరకు నువ్వు గాఢమైన నిద్రపోలా. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని 3 అవస్థలు ఉన్నాయి. అందులో గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా కలలు రావు, ఈ మెలకువకి సంబంధించిన ఏ విశేషాలు ఉండవు. అలా ఉండనటువంటి వాడు తామసీ నిద్ర పొందినట్టు. ఆ తామసీ నిద్రని ఇప్పుడు బ్రహ్మ ప్రార్థించాడని నిన్న మీకు చెప్పాను. ఆ తామసీ నిద్ర ఆనందపడి బ్రహ్మ యొక్క స్తోత్రం స్వీకరించి విష్ణువు మీద నుంచి అలా పక్కకి తప్పుకున్నది. ఆ తప్పుకున్నవాడు ఒక రకమైన నలుపు రంగులో ఉంటుంది, అది నలుపు అంటే నలుపు కాదు, ఇంద్రనీలమణి ఏ విధమైన నీలపు వర్ణములో ఉంటుందో ఆ రకమైనటువంటి నీలపు వర్ణంలో ఉంటుంది ఆ శక్తి. ఆ శక్తి, నాయనా బ్రహ్మ నీ ప్రార్థనకి సంతుష్టురాలని అయ్యాను, ఇప్పటి వరకు విష్ణువుని పట్టుకున్న నేను ఆయన విడిచిపెడుతున్నాను, ఆయన లేస్తాడనగానే ఆయన లేచాడు, ఆవులిస్తూ లేచాడు, సర్వశక్తులు పొందాడు, నవనాడులలో చైతన్యం వచ్చింది. అప్పుడు ఆయన లేచి, ఏం బ్రహ్మదేవ, హాయిగా పుండరీకంలో కూర్చోలేక తెల్ల తామర పువ్వులు కూర్చోలేక ఎందుకు అది వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావన్నట్టు, ఏమి ఎరగనట్టుగా. అప్పుడు ఆయన అన్నాడు, ప్రభు నీకు తెలియదే ఉంది, ఎవరో 2 భయంకర రాక్షసులు నా వెంటబడ్డారు, వాళ్ళలో ఒకటి పేరు మధువు, ఇంకోటి పేరు కైటభుడు, వాళ్ళు ఎలా పుట్టారో నాకు తెలియదు, వాళ్ళు పుండరీకంలో కూర్చుని సృష్టి చెయ్యాలని ఆలోచిస్తున్న నా మీదకి దాడికి వచ్చారు, ఆసనం నాకు ఇమ్మన్నారు, వాళ్ళకి ఆసనం ఇవ్వడం ఇష్టం లేక తామర పువ్వు మూసుకుని నేను కిందకి దిగిపోయాను, అదృష్టవశాత్తు నీ దర్శనమయ్యింది, నిన్ను ఆవరించిన శక్తిని ప్రార్థించాను, ఆమె తొలగింది, నీకు మెలకువ వచ్చింది, కాబట్టి ఇప్పుడు నాకు బ్రతుకు వచ్చింది, ఆ రాక్షసుల్ని సంహరించి నన్ను రక్షించు అంటే, అప్పుడు స్వామివారు చెప్పారు, నా చెవులలో నుంచి గులిమి బయటకు వచ్చింది,
ఆ కర్ణ మలం నుంచి ఈ వధుకు ఇటవులు పుట్టారు. వాళ్ళని నువ్వు చంపలేవు, నేనే చంపుతాను, వాళ్ళని రాని అన్నట్ట. అనేలోపు ఈ తామర కాడ పైభాగంలో పట్టుకుని కిందకి జారుతున్నటువంటి రాక్షసులిద్దరూ కిందకి దిగి వచ్చారు. అప్పటికి చేరారు వాళ్ళు. వాళ్ళు బ్రహ్మకేసి చూసి, ఓ ఎర్రనివాడ, చతుర్ముఖుడా, నువ్వు నాతో యుద్ధం చేయలేక తామర పువ్వు ఇవ్వమంటే ఇవ్వలేక నీకు సాయం కోసం ఈ నల్లని వాడిని తెచ్చుకున్నావా? నీకు ఎంతమంది సాయం వచ్చినా ఖాయంగా నిన్ను చంపడం మాత్రం నిజం. నిన్ను ఈ నల్లని వాణ్ణి మట్టు పెడతాం, ఆ తర్వాత ఈ పుండరీకం మేము స్వీకరిస్తాం. ఓహరి, నువ్వు ఎంత పిరికివాడివి, యుద్ధం చేయలేక పారిపోయి ఈ నిద్రపోతున్న వాడిని ఈ నల్లని వాడిని సాయం తెచ్చుకుంటావా? వాడేమి, వాడితో పాటు ఈ చరాచర జగత్తంతా మా మీద పడిన ఒక్క ముష్టిఘాతంతో చంపేస్తాం అని బెదిరించారు. శ్రీ మహావిష్ణువు, మీకు కావలసింది యుద్ధమే కదా, ఆ యుద్ధ భిక్ష నే పెడతాను, బ్రాహ్మణ వదిలేయండి. పాప ఆయన తెలివైనవాడు, పండితుడే, కానీ యుద్ధం చేయటంలో ఆరితేరినవాడు కదా, ఆ యుద్ధం ఏదో నేను చేస్తానన్నాడు. అక్కడి నుంచి శ్రీ మహావిష్ణువుకి మధుకైటవులకి యుద్ధం ప్రారంభమయ్యింది. ఒక సంవత్సరం మధువు, మరొక సంవత్సరం కైటభుడు, ఇలా ఇద్దరు ఏడాది ఏడాది చొప్పున మార్చుకుంటూ ఆయనతో యుద్ధం చేశారు. తావప్యతి బలోన్మత్తౌ మహామాయా విమోహితౌ పంచవర్ష సహస్రాణి బాహుప్రహరణో విభు. 5000 సంవత్సరాలు అమ్మవారి మాయామోహితులైన వాళ్ళిద్దరూ ఘోర యుద్ధం చేశారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దేవీ భాగవతంలోనూ పంచవర్ష సహస్రాణి అని ఉన్నది, దుర్గా సప్తశతిలోనూ పంచవర్ష సహస్రాణి అని ఉన్నది. 5000 సంవత్సరములు యుద్ధం చేశారట వాడు, ఒకరోజు 2 రోజులు కాదు. ఏదో ప్రభవనామ సంవత్సరంలో మధువు అయితే విభవనామ సంవత్సరంలో కైటభుడు, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మార్చుకుని యుద్ధం చేశారు. వాళ్ళిద్దరు కదా అన్నదమ్ములు కదా, కవలలు కదా, కాబట్టి వాళ్ళకి ఆ వెసులుబాటు ఉన్నదన్నమాట. అలా 5000 సంవత్సరాలు వాళ్ళతో ఘోర యుద్ధం చేసి కూడా శ్రీమన్నారాయణుడు వాళ్ళని చంపలేకపోయాడు. ఆయన ఆశ్చర్యపోయాట, ఇదేమిటి, ఎన్నో కల్పములు గడిచాయి, ఇది శ్వేతవరాహ కల్పం అనే కల్పంలోకి అప్పుడే అడుగుపెట్టాను, పద్మకల్పం, రథంతర కల్పం, ఇలా ఎన్నెన్నో కల్పములు గడిచాయి, అనేక యుగములు గడిచిపోయాయి, ఎన్నెన్నో మన్వంతరములు గడిచాయి, ఏ మన్వంతరంలోనూ ఏ కల్పంలోనూ నాతో ఇంతకాలం యుద్ధం చేసి చావకుండా ఉన్నవాడు లేడు, 2000 సంవత్సరములు యుద్ధం చేసి ఈ రాక్షసులిద్దరూ ఎంత కూడా అలసిపోవటం లేదు, అస్సలు వీళ్ళకి అలసట లేదు, నిద్ర రావడం లేదు, ఓపిక పోవటం లేదు, చావడం లేదు. దీని వెనక ఏదో కారణం ఉండి ఉంటుంది, ఏదో ఒక మహాశక్తి వల్ల వీళ్ళు అలసిపోకుండా నాతో యుద్ధం చేస్తున్నారు, ఇంతకీ వీళ్ళని రక్షిస్తున్న ఆ మహాశక్తి ఏమిటి అని ఆ మహాత్ముడు శ్రీ మహావిష్ణువు దివ్య దృష్టితో చూశాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో ఇదంతా అమ్మవారిచ్చిన వరప్రభావం, జగదంబ, మహామాయ, యోగమాయ, ఆదిశక్తి వీళ్ళకి స్వచ్ఛంద మరణం అని ఒక వరం ఇచ్చింది. స్వచ్ఛంద మరణం అంటే కోరుకున్నప్పుడు మాత్రమే మృత్యువు వచ్చే వరం, వీళ్ళు కోరుకుంటే మాత్రమే వీళ్ళకి చావు వస్తుంది, మేము చావాలి అని వీళ్ళు సంకల్పిస్తేనే మృత్యువు వీళ్ళని వరిస్తుంది, మేము చావకూడదన్నంతకాలం వీళ్ళకి చావు రాదు. ఓహో ఈ వరం ఉండడం కదా వీళ్ళు నన్ను ఇంత అలసటకి గురి చేయడానికి మూల కారణమని గ్రహించాడు ఆయన. ఇప్పుడు వీళ్ళని చంపాలంటే ఆ వరం ఉన్నంత వరకు చంపలేడు. అందుకని మహాత్ముడు గనక అసలు మేధ అనే 2 అక్షరములకు పర్యాయ పదం ఆయన గనక, వాళ్ళిద్దరినీ పిలిచి, ఓ వీరులారా, నేను చాలామంది రాక్షసుల్ని చూశాను, ఎన్నెన్నో యుగాలు, ఎన్నెన్నో కల్పాలు చూశాను, ఎందరినో చంపాను, కానీ మీలా పరాక్రమంతో నన్ను మెప్పించిన వాడు లేరు. ఏమి మీ బాహుపరాక్రమం, మీ చేతులు ఎరపకడ్డీల్లో ఉన్నాయి, గుదియల్లో ఉన్నాయి, సోలాల్లో ఉన్నాయి, అందుకే మీరు నన్ను పిడికిటి పోట్లతో ఇంతకాలం బాగా అలసటకి గురి చేశారు. మీ ఇలాంటి పరాక్రమవంతులంటే నాకు చాలా ఇష్టం, మెచ్చుకుంటున్నాను. కాకపోతే మీకు నాకు ఒక తేడా ఉన్నది, మీరు ఇద్దరు అవ్వడం వల్ల 1 సంవత్సరం ఒకడు మరొక సంవత్సరం మరొకడు యుద్ధం చేస్తున్నారు, దాంతో మీకు విశ్రాంతి లభిస్తోంది, నేను అవిశ్రాంతంగా పోరాడవలసి వస్తుంది. ఏకధాటిన విశ్రాంతి లేకుండా పోరాడితే ఎంత గొప్పవాడైనా అలసిపోతాడు, అందువల్ల అలసిపోయాను, కొంత విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ యుద్ధం చేస్తాను ఏమంటారనగానే వాళ్ళు కూడా మంచి నీతులే వల్లించారటండో, మేము రాక్షసులం, మాకు నీతులున్నాయి, నియమాలున్నాయి, శ్రాంతే భీతే త్యక్తశస్త్రే, అలసిపోయిన వాళ్లతో మేము యుద్ధం చేయం. శ్రాంతుడు అనగా అలసిపోయినవాడు, బాగా అలసిపోయిన వ్యక్తులతో మేము యుద్ధం చేసి
వాళ్ళని చంపం. భీతి, భయపడిన వారి యందు కూడా ప్రయోగం చేయం. ఎవరన్నా మేము భయపడిపోయాము, యుద్ధం చేయలేము, మాతో యుద్ధం చేయొద్దు బాబోయ్ అని ఎవరైనా మమ్మల్ని శరణ కోరితే అటువంటి వారితో కూడా మేము యుద్ధం చెయ్యం. త్యక్త శస్త్రి, ఆయుధములు విడిచిపెట్టిన వాళ్ళతో యుద్ధం చెయ్యం మేము. ఆయుధము ధరించి మా మీదకొచ్చిన వాడితో యుద్ధం చేస్తాం. ఆయుధాలు లేని వాళ్లతో, పసిపిల్లలతో, స్త్రీలతో, భయపడిన వాళ్లతో, అలసిపోయిన వాళ్లతో యుద్ధం చేసి చంపడం మా రాక్షసుల యొక్క సంప్రదాయం కాదు. నీకెంతసేపు కావాలో అంతసేపు విశ్రాంతి తీసుకో. నీవు విశ్రాంతి తీసుకోవడం పూర్తయ్యాక మళ్ళీ మాతో యుద్ధానికి రా, యుద్ధానికి సిద్ధమైతే అప్పుడు నిన్ను ఎలా బద్ధం చెయ్యాలో మేము ఆలోచిస్తాం అని వాళ్ళు పక్కకి తప్పుకున్నారు.